स्टॉप रेडो को स्टॉप अंदर इक मुझे रही इनको प्रत्येक सतरी कार्यक्रम में भाग इंडियन रेड क्रॉस सोसाइटी जगत्याल जिला शाख मरी हैप्पी प्रिवेंटिव हेल्थ क्लिनिक आध्र्यन ब्लड डोनेशन कैंप निर्वर्भंगे पेदू इधर प्रत्येक सतरी कार्यक्रम में भाग इंडियन रेड क्रॉस सोसाइटी जगत्याल जिला शाख मरी हैप्पी प्रिवेंटिव हेल्थ क्लिनिक आध्र्यन ब्लड डोनेशन कैंप निर्वर्भंगे पेदू సామాజిక సేవా కార్యక్రమంలో ముందుంటు మా అందరికీ స్ఫూర్తిగా నిలిచినటువంటి ప్రస్తుతం శాసనసభ్యునిగా ప్రజాప్రతినిధిగా అందరికీ ఆదరణ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంలో వచ్చేసినటువంటి మా రోటరీ క్లబ్ యాక్టివ్ మిత్రులందరికీ కూడా మరియు 90 సంవత్సరాల వయసులో కూడా బ్లడ్ బ్యాంక్ సమర్థవంతంగా నిర్వహిస్తున్న డాక్టర్ శంకరయ్య గారికి కూడా స్వాగతం పలుకుతున్నా సార్. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ఉండాలి ఫౌండర్ అనే జగిత్యాల జిల్లాలో స్థాపించి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ ఒక ఆత్మీయ మోత గ్రామం చెందిన డాక్టర్ జగన్ ఐలేని గారి సహకారంతో మన జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి సురేందర్ కూతురు మెడిసిన్ సర్వాతగా ఒక 50,000 రూపాయలు సహకారం అందించండి. ఒక విద్యా వ్యాప్తి కొరకు నేను అందిస్తున్నాను. ఇది ఒక విద్యార్థికి చేయితగా ఉండాలని కోరుకున్నాను. అందుకు ఆ కార్యక్రమం కూడా దీనిలో ఇంటర్వ్యూ చేసుకున్నాం. చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ బిగిరావు గారు, రోటరీ హ్యాపీ మెంబర్స్ అండ్ బ్లడ్ డోనర్స్ అందరికీ శుభాభినందనలు. ఎందుకంటే లాస్ట్ డ్యూ టు కోవిడ్ వల్ల మేము రెడ్ క్రాస్ కానీ రోటరీ హెల్త్ యాక్టివిటీస్ ఎక్కువ చేయలేకపోవడం జరిగింది. బట్ స్టిల్ బ్లడ్ డొనేషన్ ఎందుకంటే బ్లడ్ అత్యవసర దృష్ట్యా ఇక్కడ జగిత్యాల డాక్టర్ శంకరయ్య గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ లాస్ట్ ఎవ్రీ 2 మంత్స్ మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. కానీ చాలామంది ముందుకొచ్చి డొనేషన్ ఇస్తున్నందుకు రెడ్ క్రాస్ పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే బ్లడ్ దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. ప్రతి సమావేశంలో దాని ప్రాముఖ్యత మనం తెలుపుతున్నాము. ఇంతే కాకుండా రోటరీ యాపీ కాకుండా జగిత్యాల పట్టణంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. అందరూ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి డొనేట్ చేస్తేనే మనకు ఇక్కడ నీడ్ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. చాలా అవసరాలు ఉన్నాయి. మన యాక్సిడెంట్ అయినా బ్లడ్ కావాలి కాబట్టి అందరూ ముందుకొచ్చి ఇది ఒక పవిత్రమైన ఒక నోబుల్ కాజ్, దీనిలో పార్టిసిపేట్ కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ రెడ్ క్రాస్ పరంగా లాస్ట్ 1 ఇయర్ నుండి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారి సూచనలతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ మధ్యనే ఎమ్మెల్యే గారిచే ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య సిబ్బంది కూడా బాత్ సోప్స్, ఒక 70,000 రూపాయల విలువైన బాత్ సోప్స్ కూడా ఎమ్మెల్యే గారిచి మొత్తం జగిత్యాల టౌన్ ఉన్న ఆల్ హాస్పిటల్స్ మున్సిపల్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఫ్యూచర్ ఆల్సో విల్ ట్రై టు కంటిన్యూ ఇన్ ద సేమ్ యాక్టివిటీస్. గతంలో కూడా రోటరీ యాపీ రెడ్ క్రాస్ పరంగా రాయకల్, ధర్మపురి, జగిత్యాలలో సుశ్రుత హాస్పిటల్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ కూడా నిర్వహించి ప్రైమరీ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇప్పించడం కూడా జరిగింది. మరి డాక్టర్ జగన్ గారి నేతృత్వంలో స్థాపించబడినటువంటి యాపీ ద్వారా డాక్టర్ సంజయ్ గారిచే అనేక ఉచిత నేత్ర చికిత్స శిబిరాలు కూడా నిర్వహించి సుమారు 8 to 9,000 మధ్యలో మేము ప్రీ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ హ్యాస్ బీన్ డన్ బై డాక్టర్ సంజయ్. యాపీకి ఈజ్ అ మెయిన్ బ్యాక్ బోన్. విఆర్ స్పెషల్లీ గ్రేటెడ్ టు డాక్టర్ సంజయ్ ఫర్ అంటే ఇన్స్పెక్ట్ ఆఫ్ ఈ పబ్లిక్ లైఫ్లో వచ్చాక చాలా టైం పబ్లిక్ లైఫ్కి ఎన్నో యాక్టివిటీస్ గవర్నమెంట్లో చేయాల్సి ఉంటుంది. ఇన్స్పెక్ట్ ఆఫ్ దట్ ఈస్ గివింగ్ టు రోటరీ అండ్ హ్యాపీ ప్రోగ్రామ్. వి స్పెషల్లీ థ్యాంక్ యూ ఆన్ దిస్ అకేషన్. మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా లాస్ట్ మా యూత్ జేఆర్సి వైఆర్సి మన స్టేట్ లెవెల్లో రెడ్ క్రాస్ సూచనలకు అనుగుణంగా ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ని కూడా మెంబర్షిప్ చేయించడం కూడా జరిగింది. స్టేట్లోనే 3rd ర్యాంక్ వచ్చి మేము మన జగిత్యాల జిల్లా అనేక అభినందనలు కూడా ప్రశంసలు కూడా పొందడం జరిగింది. మరి రెడ్ క్రాస్ పరంగా డాక్టర్ శంకరయ్య గారి నేతృత్వంలో ఉన్నటువంటి బ్లడ్ క్యాంప్, మరి సిస్టర్ దివ్య, మమత, వేణు, శ్రీనివాస్ వీరందరూ హోల్ హార్టెడ్లీ దే ఆర్ వర్కింగ్ ఫర్ బ్లడ్ కలెక్షన్. ఎందుకంటే కోవిడ్ టైం ఏ ముందుకు రావాలంటే ఎవరికైనా భయం, ఎవరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
బట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ దట్ వారు ఎప్పుడు అడిగినా నో అని అనకుండా ముందుకొచ్చి ఇటువంటి దానిలో పార్టిసిపేట్ అయ్యి మాకు కోఆపరేట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారందరినీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ఈరోజు జరిగేటువంటి బ్లడ్ డోనార్స్లో ముఖ్యంగా మా భారత్ పెట్రోలియం సిబ్బంది వెంకటేష్ ధరూర్ పెట్రోల్ పంప్ డీలర్ మే మా పంపు స్టాఫ్ ఒక 15 మంది స్టాఫ్ ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు మా స్టాఫ్ అందరికీ వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్ ఫ్యూచర్ ఆల్ గేమ్స్ సచ్ యాక్టివిటీస్ థ్యాంక్ యూ క్యాంపు నిర్వహిస్తున్నందుకు అందరికీ శుభాభినందనలు యాక్చువల్గా కోవిడ్ కారణంగా చేయలేకపోయామని చెప్తా ఉన్నారు చాలాసార్లు అనుకున్నాము అటవీ శాఖ తరఫున కూడా రోటరీ క్లబ్ వారి సహకారంతో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేద్దామని అంటూ మనసు క్రితం అనుకున్నాము బట్ కోవిడ్ కారణంగా స్టాఫ్ని ఇబ్బంది పెట్టలేక కూడా నేను వెనకడుగు వేయాల్సి వచ్చింది రాబోయే రోజుల్లో అంతా సర్దుబాటు అయిన తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ సుమారు ఒక జిల్లాలో 100 మంది వరకు ఉన్నారు వారందరూ కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారి తరఫున కూడా రోటరీ క్లబ్ వారి సహకారం పెట్టి రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ తప్పనిసరిగా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక రక్తదానం అనేది చాలా దురదృష్టమైనది ఎందుకంటే ఒక బాటిల్ రక్తం ఇవ్వడం ద్వారా ఒక మనిషిని సేవ్ చేసేటువంటి అవకాశం ఉంది అట్లాగే మరి ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అనేది మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం కూడా 3 క్యాంప్స్ మేము నిర్వహించడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఈ అన్ని కార్యక్రమాలకు మాకు చేదోడు బాధుడుగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎవ్రీ హెల్దీ పర్సన్ ఎవ్రీ 3 మంత్స్ అంటే 6 మంత్స్ 3 మంత్స్ కూడా ఇవ్వచ్చు హెల్దీ పర్సన్ ఉన్నట్టయితే ఎందుకంటే ఎన్నిసార్లు మనం ప్రకటించినా కూడా మనకు రక్తకణాల యొక్క జీవితకాలం 45 రోజులు ఇచ్చినప్పుడు ప్లాస్మా రిప్లేస్ చేసి ఇమీడియట్గా రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ కొత్త సెల్స్ పుట్టి మనిషి ఉత్తేజంగా ఉండడానికి కారణమవుతాయి తన హెల్త్ కూడా మంచిగా ఉండడానికి కారణమైతే కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈ రక్తదానం చేసి ఒక సమాజంలో తోటి వ్యక్తుల ప్రాణాలని కాపాడడంలో తమ వంతు బాధ్యతని పోషించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ యోగశన పెద్దలకు కృతజ్ఞత తెలిసింది థ్యాంక్ యూ మరియు ఇతర ప్రముఖులందరికీ నేను నమస్కారం మరి ముఖ్యంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చి చేసినటువంటి దాతలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం నిజానికి ఈ యొక్క నోబుల్ కాజ్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏ అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకొని తప్పకుండా బ్లడ్ డొనేట్ చేయాలనేటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి వంచాల కృష్ణ గారికి నేను ఫస్ట్ ముఖ్యంగా అభినందన తెలుసుకోవాలనేటువంటి చాలా గొప్ప విషయం కావాలండి మరి అదే సందర్భంలో మరి అందరి సహాయ సహకారాలు అటు రోటరీ కావచ్చు ఇటు హ్యాపీ కావచ్చు తర్వాత ఇటు రెడ్ క్రాస్ లాంటివి కావచ్చు మరి అందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఈ విధంగా సొసైటీలో ఒక మంచి మాటను స్ప్రెడ్ చేయడానికి ముందుకొచ్చినటువంటి ఈ యొక్క తమ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎంతో నిరంతరం కృషి చేసినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి డోనర్స్ విషయానికి వస్తే మరి ఇందాక చెప్తున్నాను ఒకరు 15వసారి తను డొనేట్ చేస్తాను విధంగా తను వ్యక్తిగతంగా నేను అభినందిస్తా ఉన్నాను చాలా చాలా గొప్ప విషయం మీరు మీలోని స్ఫూర్తి తీసుకొని ఆరోగ్యమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి అందరూ కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి నిజానికి బ్లడ్ డొనేషన్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమం మన ఆరోగ్యాన్ని కూడా అంటే ఆటోమేటిక్గా అంటే ప్యూరిఫై చేసేటువంటి ఒక యంత్రాంగం అని నేను భావిస్తాను డెఫినెట్గా మీరు మనము బ్లడ్ డొనేట్ చేసినా చేయకపోయినా అది బయటకు వెళ్ళాల్సింది బయటకు వెళ్తానే ఉంటుంది మనం డొనేట్ చేసినట్టయితే ఇంకొక ప్రాణాన్ని మనం రక్షించే వాళ్ళం అవుతాం ఇంకొకరికి సహాయపడ్డ వాళ్ళం అవుతాము అనే విషయం మీరు
గమనించాలని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి మరి ఒకసారి మరి SST పూర్తి చేసుకుంటున్నాను. ఇంకా మీ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు సొసైటీకి ఉపయోగపడేటట్టు చేస్తూ ఇంకా మంచి చేస్తారని చెప్పేసి అందరికీ మంచి కలగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న డివిజన్ కలెక్టర్ శ్రీ రాజశేఖర్ గారికి, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించిన మిత్రులు శ్రీశైల శ్రీనివాస గారికి, రోటరీ క్లబ్ అధ్యక్షులు శాలి గారికి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ మిత్రుడు కృష్ణ గారికి, శ్రీ హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మా వైద్య సిబ్బంది అందరు కూడా మీరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అవన్నీ. జయంత్యాల పట్టణంలో చాలా సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్ ఆఫీస్ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అమెరికాకు చెందిన సీనియర్ మిత్రుడు డాక్టర్ జయమూర్రావు గారి సహకారం తీసుకుని కూడా చాలా కార్యక్రమాలు చేశాం. ఏదో ఒక కంటి ఆపరేషన్ అన్నట్టే కాకుండా కరీంనగర్లోని ప్రతిమ హాస్పిటల్ మెడికల్ కాలేజ్, అదేవిధంగా యశోద హాస్పిటల్, డాక్టర్ దీన్ దయాళ్ గారు, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో వివిధ సంస్థల సహకారం తీసుకుని కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా పరిధిలో ఈనాడు ఒక అంబులెన్స్ కూడా లేని కాలంలో అప్పుడు 2000 సంవత్సరం అంటే 20 సంవత్సరాల క్రితం ఉచితంగా ప్రజలకు అందించడం జరిగింది. దాదాపు ఒక 10 సంవత్సరాలు వారి అంబులెన్సులు ఒకటి వాడే తొకటి కూడా ఒక్కటి 2 సార్లు కంటిన్యూస్ నడిచిన ఆ తర్వాత మంచి రేట్ వచ్చింది. వచ్చిన తర్వాత దానికి కొంత స్లో చేయండి. మరి ఈనాడు బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పడిన బ్లడ్ బ్యాంక్ గతంలో ఇండియన్ రెడ్ క్రాస్ శాంక్షన్ అయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ దాన్ని ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొని అత్యాధునిక పరికరాలు కూడా అంటే ప్యాకెట్ సెల్స్ అవన్నీ కూడా సెల్స్ సెపరేట్ చేసి అంతకుముందు రక్తం అంటే మొత్తం కూడా ఒకరికి ఇచ్చేవారు. ఇప్పుడు అలాగే కాకుండా దాన్ని కొన్ని కణాలను నిర్వహించి ఒకరు రక్తదానం చేస్తే అది ముగ్గు నెలలకు కూడా అవసరమైతే ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమం మన ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతూ ఉంది. చాలా మందికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. మామూలు ఒక యాక్సిడెంట్ అయితేనే రక్తదానం ఆపరేషన్ అయినప్పుడు అనుకుంటారు. చిన్నపిల్లల అలాంటి పిల్లలకు కూడా ఇవాళ మీరు ఇచ్చే రక్తం ఆ కణాలు వాళ్ళకు వెంకరిస్తారు. నేను నిజంగా ఇవాళ రక్తదానం చేయడానికి వచ్చిన మా యువకులందరూ కూడా ధన్యులు అని చెప్పుకోవచ్చు. మా మిత్రుడు మంచాల కృష్ణ గారు నా హృదయపూర్వకంగా నా మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారి పుట్టినరోజు మంచాల కృష్ణ గారు కూడా ఒక ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మేము ఈ ఫంక్షన్ హాల్ అడిగినా కానీ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ స్థలం ఉండే ఎన్నో క్యాంపులు చేశాం. ఆర్థికంగా డబ్బులు ఎవరైనా ఇవ్వచ్చు, సమయం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఇవాళ మా రోటరీ క్లబ్ సభ్యులు అందరం కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం, ఖచ్చితంగా మా విలువైన సమయాన్ని కూడా ఇవాళ ఇస్తూ ఉన్నాం. దాంట్లో వారిని పుట్టిన వేదికలు అందరూ కూడా పరిగణన వాళ్ళే, మా చారి గారు కానీ సీనియర్ కానీ కృష్ణ గారు నరసింహరెడ్డి సార్ నరసింహారెడ్డి గారు సార్ ఇప్పుడు కూడా కాలేజీ నడవడానికి అంతా బిజీ అశోక్ గారు తేజ్ అయినా సమయాన్ని వారందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. నిన్ననే ధర్మాజపేట దాంట్లో వారికి చెందిన ఒక గిరిజన బాలుడు వచ్చారు. వస్తే పరిస్థితి ఏంటంటే అంతకుముందు చాలా రోజుల నుంచి నరసింహ వ్యాధి బాధపడుతున్న చిన్న 8 సంవత్సరాల అబ్బాయి ప్రతి 2 నెలలకు ఒకసారి కరీంనగర్ వెళ్ళి రక్తం ఇచ్చుకొని రావాలి. ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం అంతా అతలాకులం అవుతుంది. అట్లనే క్యాంపులు ఇవన్నీ రక్తదానం చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. నిన్న వచ్చి నన్ను కలిసి కలవగానే ఇమీడియట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మాట్లాడాను. ఇక్కడ కూడా స్టార్ట్ చేసింది నరసింహ వ్యాధికి మా వైద్యులు ట్రీట్మెంట్ ఇవ్వడం. అంటే జగిత్యాల పట్టణ ఆసుపత్రిలో ఒకప్పుడు ఒక పిల్లల డాక్టర్ ఉన్న రోజులు లేవు, ఇప్పుడు 3 పిల్లల డాక్టర్లు ఉంది.
ఏదో మామూలు ట్రీట్మెంటే కాకుండా థలసీమియా లాంటి వ్యాధి కూడా ఇలా రక్త మార్పులు చేయడం మందులు ఇవ్వడం జరుగుతుంది స్నేహితుల ప్రభుత్వ ఆసుపత్రులని నేను తెలియజేస్తాను. ఈరోజు ఈ యువకులు ఏదైతే రక్తదానం చేస్తారో అలాంటి చిన్నపిల్లల కోసం పడుతుందో ఇది ఉపయోగపడుతుంది. అన్ని దానాలు గొప్పయ్యే, అన్నదానం, నేత్రదానం, ఇంకేదానం, కానీ రక్తదానం డెఫినెట్గా అన్నిటికంటే గొప్పది. అప్పటికప్పుడు ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. ఒక నిండు గర్భిణి ప్రస్తుత అయ్యే సందర్భంలో ఎంతో మందికి రక్తస్రావం అవుతూ ఉంటుంది, యాక్సిడెంట్ల సమయంలో వస్తూ ఉంటుంది. ఈ రకంగా కొంతమందికి రక్తహీనత జబ్బులు అప్పటికప్పుడు ప్రాణాలు కాపాడేది ఈ రక్తం. ఇట్లాంటి రక్తాన్ని ఇలాగూ 150 మ్యాక్సిమం ముందు తిరిగేటట్టు కొన్ని రోజుల నుంచి నెల నుంచి 150 రోజులకైతే ఏ కారణంలో లేకుండా అంటే బతికే ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి ఆరోగ్యవంతులైన యువకులు యువతి ఎవరైనా కానీ వచ్చి రక్తదానం చేస్తే అవసరం ఉన్నప్పుడు చేస్తే చాలా ఒక మనిషిని బతికించిన వాళ్ళు అవుతారు. ఇవాళ డిసెంబర్ 3 నాడు ఇలాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ముందుకు వచ్చారు. వారి సిబ్బంది కూడా ఇది తెలిసి వచ్చారు. అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా సమీప్ 15వసారి ఇస్తున్నందుకు తను ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ దినపత్రికలో చూడడం జరిగింది కరోనా విషయంలో ఎట్టి పరిస్థితులు అశ్రద్ధ చేయదని చెప్పి ఈరోజు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ కూడా కొంత ప్రజల్లో తిరిగిన వాళ్ళు ఎక్కువగా తిరగద్దు, ఐసోలేషన్ ఉండాలని వాస్తవం. మేము ప్రాక్టికల్ కూడా చూస్తూ ఉన్నాం. మళ్ళీ కేసులు పెరుగుతూ ఉన్నాయి. నిన్ననే టెస్టింగ్ చేయించుకుంటే మా కార్యకర్తలలో నాయకులలో కూడా కొంతమందికి పాజిటివ్ వచ్చింది. ఇది మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేసిన ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ప్రచారం జరుగుతూ ఉన్నది. మనం చూస్తున్న జగిత్యాలు ఎక్కడ చూసామని మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టారు. దానికి కారణం మళ్ళీ కోవిడ్ ఉద్యమించే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా మరోసారి అందరూ కూడా సలహా. ఎక్కువగా సమావేశానికి హాజరవుతున్నారు సార్, దాన్ని ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలంటే మనం మైకులు మాట్లాడుతుంటాం, ఇంకా చేపిస్తుంటాం, మాట్లాడేటప్పుడు అలా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలని తనే ముందుగా పాటిస్తూ ఈ మైకును ముందుగా తను మాట్లాడి శుభ్రం చేసి మరొకరు చేపించండి. అదే ఇది కరోనాలో ప్రభుత్వం మనం పాటించాల్సిన జాగ్రత్త. సో థ్యాంక్ యూ. ఇక ఇవ్వగలుగుతాయి, ఇది ఎంతో ఉపయోగకరమైన కనుక 15 సార్లు రక్తదానం చేసిన భారత పెట్రోలియం పంప్ సిబ్బంది క్యాప్ కూడా తన కూతురు మెడిసిన్ లో సీట్ వచ్చింది కనుక డాక్టర్ జగన్ ఐఏడి గారు ఆ అమ్మాయి విద్య కోసం సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది. 50,000 రూపాయలు అపూర్వ లక్ష్మి అంటే విద్యలో కూడా 1889 బ్యాంక్ వచ్చి శ్రీశ్రీ కాకతీయ మెడికల్ కాలేజీలో సార్ అంటుంటే ఇద్దరు వస్తారు. దగ్గర కొద్దిగా తలెత్తినట్టు మాకు సరిపడేది పెట్టింది.